బెజవాడలో ఇళ్ల అద్దెలు భగ్గుమంటున్నాయి మామూలొల్లు ఉండలేని పరిస్థితి విజయవాడ ప్రజల మైండ్ సెట్ మారాలని సాక్ష్యంతో సీఎం చంద్రబాబు కమెంట్ చేసిన పరిస్థితి అక్కడ నిజంగా అంత సీన్ ఉందా సిటీ మొత్తం మీద ఎటు చూసినా ఇలాగే ఉందా లేక కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమేనా బెజవాడ రెంట్లపై లోకమంతా గగ్గోలు సామాన్యుడి నుంచి కార్పొరేట్ రంగ ప్రతినిధి వరకు అందరూ అదే మాట చెప్తున్నారు ఏకంగా ముఖ్యమంత్రి సైతం ప్రజల మనస్తత్వాలు మారాలంటూ కామెంట్లు చేస్తున్నారు తాజా పరిస్థితికి సామాన్యుడి కష్టాలకు కారణాలేంటి మారాల్సింది స్థానికుల మనస్తత్వమా ప్రభుత్వ విధానాలా ఒకసారి చూద్దాం ఆఫీస్ ఏర్పాటు ఉద్యోగుల తరలింపు కొత్తగా 25 లక్షల స్క్వేర్ ఫీట్ అవసరమంటూ ప్రభుత్వ అధికారులు ప్రకటనలు అన్ని కలిపి విజయవాడలో అనూహ్యమైన డిమాండ్ పెంచేశాయి ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు స్థానికంగా ఉన్న ఇళ్ల యజమానులు పాత వాటికి కొత్త రంగులు వేశారు చిన్న చిన్న మరమ్మతులు చేసి కొత్త ఇళ్ల బిల్డప్ ఇచ్చి అద్దెలు పెంచారు సీఎంకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో బందర్ రోడ్డులోనే క్యాంప్ ఆఫీస్కు సమీపంలోనే ఉండడానికి ఎక్కువ మంది ఉన్నతాధికారులు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ ప్రాంతంలో అద్దెలకు రెక్కలొచ్చాయి కొంతమంది అయితే నెలకు 40,000 అద్దె ఇచ్చి కూడా ఫ్లాట్స్ తీసుకున్నారు ఆ ప్రభావం అక్కడి పరిసర ప్రాంతాల మీద తీవ్రంగా పడి ఒకరి చూసి ఒకరు పోటాపోటీగా రెంట్స్ పెంచేశారు ఉద్యోగులంతా వచ్చేస్తున్నారన్న ప్రచారం కూడా దీనికి కలిసి వచ్చింది బందర్ రోడ్డులో కాస్త మంచి ఏరియా అనుకున్న ప్రతి చోట అద్దెలు డబ్బులైపోయాయి ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు రాజధాని అయ్యాక విజయవాడలో రాజధాని అయ్యాక ముందర అద్దెలనే బాగా పెరిగిపోయినాయండి అట్ ద సేమ్ టైం ఇదే ఇసుక ధరలు కానీ కన్స్ట్రక్షన్ ధరలు కానీ ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా ఈరోజు సామాన్యులు ఎవరు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం కేవలం ఇసుక కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవ్వడం వల్ల ఈరోజు ఇల్లు అనేది సామాన్యులు అనేవాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒక పక్క అద్దెలు పెరిగి ఒక పక్క ఇసుక రేటు కూడా ఎలా పెరిగిపోయిందంటే బియ్యం కిలో ధర కంటే ఇసుక రేటు అనేది ఎక్కువైపోయింది అన్నమాట ఈ ఇసుక కొన్నాళ్ళేమో ప్రభుత్వమే నడుపుతుందని కొన్నాళ్ళు డ్వాక్రా చేతిలో పెట్టి ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ పరంగా చేద్దామని చెప్పి ఇలాగా ప్రభుత్వం అనేది ఇసుక దీంతో దోబూజులాడడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం అయితే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను వేలాది మంది ఉద్యోగులు వచ్చేస్తున్నారని విపరీతమైన ప్రచారం జరిగినా ఇప్పటిదాకా రేంజ్ లో రాలేదు వచ్చే జూన్ నాటికి అంతా రావాలని ప్రభుత్వం డెడ్లైన్ పెట్టింది ప్రస్తుతం షిఫ్ట్ అయిన కుటుంబాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి అయినా కృత్రిమ కొరత సృష్టించి అద్దెలను అమాంతం పెంచేశారు కొత్తగా వస్తున్న వాళ్లంతా బందర్ రోడ్డు పరిసరాల్లో అయితే అన్నిటికీ అనుకూలంగా ఉంటుందంటూ అటువైపే మొగ్గు చూపుతుండడంతో అక్కడే అద్దెలు విపరీతంగా ఉన్నాయి అక్కడి నుంచి 5 కిలోమీటర్ల అవతలకి వెళితే అంతా మామూలుగానే ఉంది హైదరాబాద్ లో 15 నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించి ఆఫీసులకు చేరుకునే ఉద్యోగులు కూడా ఇక్కడికి వచ్చేసరికి అమ్మో 5 కిలోమీటర్ల అంటున్నారు అందుకే మిగతా చోట్ల మామూలుగా ఉండి బందర్ రోడ్డులో విపరీతంగా పెరిగిపోయాయి అద్దెలు బందర్ రోడ్డు బెంజ్ సర్కిల్ను కాదనుకుంటే సాధారణ అద్దెలకే ఇళ్లు దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే ప్రజల యొక్క అంటే మిగతా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఈ ఎంప్లాయీస్ కానివ్వండి వారి యొక్క మైండ్ సెట్ కూడా కొద్దిగా మార్పు చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు హైదరాబాద్ నగరం కనుక చూసినట్లయితే సెక్రటేరియట్ ఏదైతే ఉందో అది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది మరి సెక్రటేరియట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అటు దాదాపుగా మరి జేఎన్టీయు నుంచి నిజాంపేట నుంచి వస్తామన్నారు ఇటు ఎల్బీ నగర్ హయాత్ నగర్ నుంచి వస్తామన్నారు దాదాపు గంటన్నర 2 గంటల పాటు ప్రయాణం చేసి మరి వారు ఆఫీసులు చేరుకున్నటువంటి పరిస్థితి కానీ విజయవాడ నగరంలో ఈ రోజున అటువంటి పరిస్థితి లేదు ఎంత మీరు బౌండరీ నుంచి వచ్చినా విజయవాడ అవుట్స్కర్ట్స్ నుంచి వచ్చినా కూడా మీరు మినిమం అంటే మాక్సిమం 40 మినిట్స్లో మీరు సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి కానివ్వండి విజయవాడ సెంటర్కి కానివ్వండి చేరుకునేటువంటి పరిస్థితి మరి ఈ విషయాన్ని కూడా వారు గమనించాలి హైదరాబాద్ నగరంతో పోల్చుకుంటే అనేక విషయాల్లో విజయవాడ నగరం చాలా కంఫర్టబుల్గా మనం అక్కడ ప్రయాణం చేయవచ్చు అదేవిధంగా ఈ ట్రాఫిక్ కంజెషన్ ఏదైతే ఉందో దీన్ని ఈజ్ అవుట్ చేయడానికి ప్రభుత్వ పరంగా కూడా అనేక
విషయాల్లో వారు శ్రద్ధ చూపిస్తా ఉన్నారు। నగరంలో ఒత్తిడి పెరుగుతున్న కొత్త నిర్మాణాలకు వేగంగా అనుమతులు ఇవ్వడం ఇసుక కొరతను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు। దీంతో కొత్త నిర్మాణాలు ఊపందుకోవడం లేదు। ప్రభుత్వ విధానాలు ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు కనీసం 6 నెలలు ఆలస్యం అవుతోంది। దీనికి తోడు శివారు ప్రాంతాల నుంచి పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రవాణా వ్యవస్థ మెరుగుపడట్లేదు। ఇప్పుడున్న రోడ్లు సరిపోవడం లేదు। ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతూ సిటీలో ఉండడానికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు। దీంతో అదే సమస్య ఇంకా పెరుగుతోంది। इवा मन इसको कहींसम इवा कने इसक दौर इवा अपार्टेंट कौ विपरीत मैंने रेट वाल कारणमेंटे प्रभुत्म निबंधन लेकिन चेयटे कारण मुख्यमंत्री गार वी इसक रवाना सक्रम जगे विधा मंत्री अधिकार तो कमटी एर्पट्ठे अंदर की अदाट उधा चूसी रईता नीलू अदाट उधा चूसी इसक मफिया एवर बड़ाबाबलो वाल तपी प्रभुत् ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలు కూడా ఇల్లు కట్టుకొని నివాసాలు ఉండే విధంగా ఇసుక అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను। ఆలోచించాల్సిన అవసరం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీదే ఉంది। ఆయన వేరే వాళ్ళ మీద నెప్పనట్టడం అనేది కరెక్ట్ కాదు। విజయవాడ నగర ప్రజలు ఏం చేస్తారు? ధరలు పెరుగుతున్నాయంటే ఇంటధరలు పెరుగుతున్నాయంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు దీన్ని ఒక క్రమంలోకి తీసుకురావట్లేదు? హౌసింగ్ సొసైటీస్ని కానీ లేకుంటే ఏ స్థలాన్ని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి లీజులకి ఇచ్చి ఇప్పుడు ఇరిగేషన్ ల్యాండ్స్ అనేక ఎకరాల భూమిని పెద్ద పెద్ద వాళ్ళందరికీ లీజులకి ఇచ్చి 99 సంవత్సరాలు కట్టడాలి అని చెప్పేసి అనేక పెద్ద పెద్ద వాళ్ళకి వ్యాపారాలకి అన్నిటికీ కూడా కట్టబెడుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితి ఉంది విజయవాడ నగరానికి। కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆలోచించిన అంశాలని వేరే వేరే మీద ప్రజల మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు। చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ విషయం మీద విజయవాడ నగరానికి వస్తున్న ఒత్తిడి, తాకిడి, రాజకీయ ఒత్తిడి ఇవన్నీ కూడా గమనించాలి।